వచ్చే సోమవారం ఉదయం 10:36 దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు ఉభయులు అంగీకరిస్తే ఆ ముహూర్తానికే వీళ్ళిద్దరికీ కళ్యాణం జరిపిద్దాం. దివ్యమైన ముహూర్తం అని మీరే అంటున్నారుగా, కానివ్వండి. సరు కది, నేనే నీకు ముందే చెప్పాను సింహాద్రి, పెళ్లి ఖర్చులు నీకు సంబంధం లేదని. నువ్వు మా చెల్లిని తీసుకుని పెళ్లికొస్తే చాలు. మీరా మాటన్నా, మా వైపు నుంచి మీకు ఏ లోటు రాకుండా మేం చూసుకుంటామండి. మీ మాటే మా కోట్లాస్తి. ఇంకా ఈ కోటేశ్వరరావుకి ఇంకేం కావాలి చెప్పండి. శుభం. అయితే వచ్చే సోమవారమే కుట్టికి విశాల్ బాబుకి వివాహం. నీ అమ్మడి నీకు పూర్తిగా దూరం అయిపోనీకి ఇంకా వారం దినాలే ఉన్నాయరా సీన్గా. నన్ను ఇంత బాధ పెట్టే బదులు నన్ను చంపేచ్చు కదా మూడుగంటల స్వామి. నమ్ముకున్నందుకు నడి సంద్రంలో ముంచేసిన సునంద. ఏమైందండి, ఎందుకంత కంగారు పడుతున్నారు? డాక్టర్ గారు మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటండి, మీరేం భయపడకండి, ఆదిత్యని డిశ్చార్జ్ చేయడం గురించే చెప్పడానికి అయ్యుంటుంది. అదిగా సునంద, పోనీ నువ్వు ఆదిత్య దగ్గర ఉండు, నేను వెళ్ళి కనుక్కొనొస్తాను. లేదండి, పదండి, ముందు మీరు పదండి. రండి కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. మా అబ్బాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? వారంలో పెళ్ళుంది. ఈ ముహూర్తం ఎలాగూ కుదరదనుకోండి. వాడు త్వరగా కోలుకుంటే మళ్లీ దగ్గర్లో మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయాలి. మేడం, ముందు నేను చెప్పేది వినండి. ఆదిత్య కంప్లీట్ మెడికల్ రిపోర్ట్ నేను చెక్ చేశాను. దానిలో బయటపడిన విషయం ఏమిటంటే, అతని వెన్నెముక చాలా దెబ్బతింది.